రెడీ అండి. ఓకే, గుడ్ ఈవినింగ్ అండి. గత కొన్ని రోజులు జరుగుతున్న పరిణామాల ప్రకారం జరుగుతున్న దాంట్లో చేంబర్ ఒక ప్రెస్ నోట్ ఇవ్వాలనుకుంది, బట్ ఆ ప్రెస్ నోట్ని ఇప్పుడు చదివేసి ప్రెస్కి ఇచ్చేస్తానండి. ఇన్ ద వేక్ ఆఫ్ రీసెంట్ ఇష్యూస్ రైజ్ టర్నింగ్ టు ద సెక్షువల్ హెరాస్మెంట్ ఎక్స్ప్లోయిటేషన్ ఆఫ్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, the Telugu Film Chamber of Commerce has taken cognizance of the enormity of the issue. Committee against sexual harassment has been made mandatory as per the Vishakha guidelines by the Government of India for any organization with employees including contracted and outsourced staff. The Film Chamber, as the umbrella body within the industry, takes the responsibility to ensure the implementation of the government guidelines and make mandatory the establishment of CASH and a Committee Against Sexual Harassment in the production houses which is registered in the Film Chamber. Furthermore, the Film Chamber has taken the initiative to set up a sexual harassment redressal panel which will comprise of members from the film industry, that is Telugu Film Producers Council, Movie Artists Association, Telugu Film Directors Association, Telugu Film Employee Federation, along with some respected members of the society from various fields like social NGOs, legal, medical and government officials. This is to ensure transparency, expertise and accountability in dealing with such issues. We hope these steps will further ensure a safe and comfortable working environment for the women and also provide a space to address their grievances. Thank you. Ippudu Shivaji Raja garu maatladtaru. మాలాగే మన పరిశ్రమలో నిలదొక్కోవాలని, మంచి పేరు తెచ్చుకోవాలని రెండు రాష్ట్రాల నుంచి, నలుమూల నుంచి ఎంతోమంది వస్తుంటారు. కొంతమందికి అవకాశాలు దొరుకుతాయి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అన్నది అవకాశాలు ఇప్పించలేదు. అవకాశాలు ఎవరు ఇస్తారంటే డైరెక్టర్స్ ఇస్తారు, ప్రొడ్యూసర్లు ఇస్తారు. ముందుగా ఇది ఎందుకు చెప్తానంటే, మేము మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో తెలుగు వాళ్లకు ఇదిగో ఇలా మేము వచ్చాక ఇలా బ్రోచరేసి, సార్ మా వాళ్ళు మా ఆర్టిస్టులు చాలామంది సీనియర్స్ కష్టాల్లో ఉన్నారు, వీళ్ళకి వేషాలు ఇప్పించినాయని తేజ గారు లాంటి డైరెక్టర్ని అడిగితే 10 మందికి ఇచ్చారు. ఇప్పుడు తేజ గారు చేసే సినిమాల్లో కూడా చాలామందికి ఇస్తున్నారు. అలాగే నేను కానీ నరేష్ గారు కానీ శ్రీకాంత్ గారు కానీ ఎవరైతే కొంచెం సినిమాలు చేస్తున్నామో వాళ్ళందరికీ కూడా ఇప్పించవలసిన బాధ్యత మాకుంది. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు మధ్యాహ్నం తేజ గారు నాకు ఫోన్ చేసి, శివాజీ నేను మన శ్రీరెడ్డి గారికి ఆ రెండు సినిమాలు ఇస్తానండి సార్, మీరు ఇవ్వండి, ఆవిడ మా కుటుంబంలో ఒక వ్యక్తి చిన్న తప్పు చేసింది కదా అని చెప్పి మేము పగలబెట్టుకోమండి. ఎందుకంటే ఆ క్షణంలో శ్రీరెడ్డి గారు చేసిన దానికి మేము మనస్తాపం చెందాము, అయ్యో మా ఆర్టిస్ట్ ఇలా చేసిందంటే బాధపడటం అన్నది నిజం. మా పెద్దలు ఈరోజు మార్నింగ్ మమ్మల్ని పిలిచి, ఏదైతే మీరు డిసిషన్ తీసుకున్నారో 900 మందిని యాక్ట్ చేయకూడదని పునః పరిశీలించి ఆ అమ్మాయితో యాక్ట్ చేయండి. నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఈ క్షణం నుంచి మా 900 మంది ఆ అమ్మాయితో యాక్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. అలాగే అమ్మాయిని కూడా కాన్సన్ట్రేషను ఫిల్మ్ ఇండస్ట్రీలో పెట్టమని, మంచి పేరు తెచ్చుకోమని, దానికి ఏ సహాయం కావాల్సిన ఇంతకుముందు కూడా చెప్పాను. నా దగ్గరికి వచ్చినప్పుడు అమ్మాయి నన్ను అన్నయ్య అనుకో, నీకేం కావాల్సినా నేను చేస్తా, నా దగ్గరికి వచ్చి ఉట్టి చేతులు తినేంతవరకు ఎవరో వెళ్ళలేదు, డబ్బులు అవసరం డబ్బులు పట్టుకెళ్ళారు, ధైర్యం కావాల్సింది ధైర్యం పట్టుకెళ్ళారు, ఏదైనా సహాయం చేయమని చేశాను, అలాగే నీకు కూడా చేస్తానని చెప్పడం జరిగింది. ఇప్పటికీ శ్రీరెడ్డి గారి విషయంలో అదే మాట పైన నిలబడి ఉంటాను. శివాజీరాజు అన్న వ్యక్తి ఎవరికి కొమ్ముగాయుడు. ఈ ప్లేస్లో నా తమ్ముడున్నా,
నా కొడుకున్నా కూడా డ్రగ్ విషయంలో కానీ ఈ విషయంలో కానీ నా ప్రవర్తన ఇలాగే ఉంటుంది. ఇంత జెన్యున్గా ఉన్నాను కాబట్టి మీ ముందెలా చెప్పడం జరిగింది. ఇప్పుడు నాకు ఎందుకు బాధ అంటే మీ వెనకాల ఎవరైతే నన్ను నమ్ముకున్నారో 35 మంది వృద్ధులు ఉన్నారు, వాళ్ళకి నెల నెల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్తో సంబంధం లేకుండా ఇది అప్రస్తుతమైనా కూడా మీకు తెలియాలని చెప్తున్నా. నెల నెల 1వ తారీఖున వాళ్ళకి 3,000 రూపాయలు చేరుతుంటాయి. అంతేకాకుండా ఒక్కొక్క హెల్త్ కార్డు 30,000 రూపాయలు, అది కూడా ప్రతి సంవత్సరం 35 మందికి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఓల్డ్ ఏజ్ హోమ్ దగ్గరలో పెట్టుకున్న చాలా మంచి కార్యక్రమం ఇది. ఇండియాలోనే ఏ సినిమా ఇండస్ట్రీ చేయనట్టు కార్యక్రమం పెట్టుకున్నాను. మీ అందరూ బ్లెస్ చేయండి, ఈ మంచి పనుల వైపు మమ్మల్ని నడిపించండి. థ్యాంక్ యూ శ్రీ రెడ్డి గారు. రామ్మ మాలో కలువు, మేమందరూ నీతో యాక్ట్ చేస్తాం, నువ్వు పైకి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఎనీహో ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ. ఏ రూల్స్ ఉన్నాయోనండి? ఉందని చదివాను, ఉంది బయట పెట్టుకుంటా, అందుకని అనౌన్స్ చేయలేదు ఎవరు అనేది. నేను వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళ ఓకే తీసుకున్నాకే అనౌన్స్ చేయగలను. అదేనండి, ఇప్పుడు వాళ్ళని బయట 50% బయట వాళ్ళు ఉండాలండి. ఇండస్ట్రియల్ కాకుండా ఇండస్ట్రీకి సంబంధం లేని వాళ్ళు బయట వాళ్ళు ఉండాలి. వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళు మేము ఉంటామని వాళ్ళు ఒప్పుకున్నాకే మేము అనౌన్స్ చేయగలం కదా. ఆల్రెడీ కొంతమంది మాట్లాడటం జరిగింది, త్వరలోనే వాళ్ళు చెప్పగానే ఎంత తొందరగా అయితే అంత తొందరగా చెప్పాను. మొన్న కూడా అదే చెప్పాను, ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నానో అదే చెప్పా. నేను లిమిట్స్ క్రాస్ చేసి ఇప్పుడు చెప్పలేను. థ్యాంక్ యూ వెరీ మచ్. నిన్న మాట్లాడినట్టు నిన్నున్నట్టు ఈరోజు ఉన్నాం సార్ మనం. నిన్న ఆ ఎమోషన్, ఆ అమ్మాయి వచ్చి అక్కడ చేసిన ఎమోషన్ వేరు, అప్పుడు మేము ఫీల్ అయింది ఎమోషన్ వేరు. ఈ 10 రోజుల్లోనూ కొంచెం ఎమోషన్ తగ్గుతాయి, దానివల్ల ప్రభుత్వం దొరికింది. కొన్ని సార్ అవన్నీ మాట మాట్లాడారు. కమిటీ వేసాకే అన్ని జరుగుతుంది. కమిటీ వేసాక కమిటీలో ఎవరు ఎవరైనా వచ్చి వాళ్ళ గ్రీవెన్సెస్ చెప్పుకోవచ్చు. ఎనీబడి ఫ్రమ్ ది ఇండస్ట్రీ ఆర్ అవుట్ సైడ్ ఆల్సో, ఇఫ్ సంబడి ఫ్రమ్ ది ఇండస్ట్రీ హెస్ డన్ సంథింగ్ యూ కెన్ కమ్ అండ్ టెల్ అస్. ఎప్పుడు అని చెప్పుకోవచ్చు. అది ఇప్పుడు సంబంధం లేదండి. ఆ అమ్మాయి మాకు మెయిన్ పార్ట్ మెయిన్ కార్డ్ అంటే మా కార్డ్ ఇవ్వటం అన్నది జనరల్ బాడీలో జరుగుతుంది. ఒక్క నిమిషం నేను చెప్పేది మీరు మాట. నేను ఒక నిమిషం నేను సమాధానం చెప్తాను. ప్లీజ్ వీఆర్ ఆన్సరింగ్, బీ పేషెంట్, దిస్ నాట్ అ ఫుట్బాల్ మ్యాచ్. వీఆర్ టాకింగ్ నైస్లీ, వీఆర్ గివింగ్ ఆల్ అవర్ ఇన్ఫర్మేషన్. దెర్ ఈస్ అ కమిటీ ఫార్మ్డ్ బై ద ఎంటైర్ ఇండస్ట్రీ అడ్రస్సింగ్ దిస్ ఇష్యూ. శ్రీ రెడ్డి ఆర్ ఎనీబడి ఎల్స్ ఈజ్ వెల్కమ్ టు కమ్ టు ద కమిటీ, మాట్లాడి వాళ్ళ యొక్క రిడ్రెసల్ చెప్పుకోవడానికి క్లియర్గా అయిపోయింది. రియల్ టైంలో దీన్ని ఈ కమిటీ ఫామ్ చేయడం జరుగుతుంది. అది జమిని కిరణ్ గారు చెప్పింది ఇందాక. కిరణ్ గారు రెండోది, ఆ రోజు శివాజీ గారు స్పష్టంగా చెప్తున్నారు మేము ఎమోషనల్గా హర్ట్ అయ్యాము ఆ మాటలో అన్నాము, కానీ పెద్దలు పిలిచి అడ్వైస్ చేసి ఆ అమ్మాయి కూడా ఇండస్ట్రీలో కలుపుకుపోండి అని చెప్పిన తర్వాత స్పష్టంగా దీన్ని మేము మా లీగల్స్ని కూడా ఇంట్రెస్ట్ చేసి దాని మీద పరిశీలించమని చెప్పి షీఈస్ ఫ్రీ టు యాక్ట్ విత్ ఎనీబడి అని స్పష్టంగా ఆయన చెప్పేశారు. మళ్ళీ దీంట్లో రెండు వస్తున్నా, అది లాస్ట్ పాయింట్. దీని తర్వాత విల్ క్లోజ్ దట్ పాయింట్ విత్ దట్. ఆ రోజు మీరందరూ ప్రెస్ మీట్లో ఉన్నారనుకుంటాను, స్పష్టంగా చూపించాం ఆ అమ్మాయి రాంగ్ అని. శివాజీ ఆయన ప్రెసిడెంట్ కూర్చుని వెల్కమ్ చేసే అమ్మాయిని మెంబర్షిప్ అప్లికేషన్ ఫామ్ ఆ అమ్మాయికి ఇచ్చి ఫిలప్ చేయమని చెప్పి తీసుకున్నప్పుడు అర్థం ఏంటి, వీఆర్ రెడీ టు అడ్మిట్ అని. అయితే దీని రూల్ ఏంటి, వన్స్ ద కార్డ్ అప్లికేషన్ ఫామ్ వచ్చిన తర్వాత ఒక 20 15 వస్తే 3 నెలలకు ఒకసారి జరిగే ఎగ్జిక్యూటివ్లో మేము స్పష్టంగా ఈ యొక్క అడ్మిట్ పెట్టి రాటిఫై చేస్తాం ఎగ్జిక్యూటివ్. ఇది మా సిస్టమ్. ఆ ఇష్యూ జరిగిన తర్వాత ఈ ఇష్యూ జరగడం వల్ల ఎమర్జెన్సీ ఎగ్జిక్యూటివ్ కూడా పెట్టాము. ఎగ్జిక్యూటివ్లో డిఫర్ అయినప్పుడు ఖచ్చితంగా ఇది జనరల్ బాడీలో కూడా పెట్టి ఆలోచిస్తాం.
ఏసే కమిటీకి ఎవరైనా వచ్చి చెప్పుకోవచ్చు, ఏ సభ్యత్వం అవసరం లేదు. ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా ఎవరికైనా ఏమైనా అన్యాయం జరిగిందని ఫీల్ అయితే వాళ్ళు వచ్చి చెప్పుకోవచ్చు. అదే ఏ ఆ మెంబర్ ఎక్కడ మెంబర్ అవ్వకర్లేదు వాళ్ళు. కోన వెంకట మాకు సంబంధం లేదండి, అతను డైరెక్టర్, వాళ్ళు తీసుకుంటారు. సురేష్ బాబు గారు చిన్న కొడుకు, నటుడు కాదు, నిర్మాత కాదు, మాకు సంబంధం లేని విషయం అది. ఇందాక ఆల్రెడీ చెప్పారండి, ఆర్టిస్టులకి అవకాశాలు ఇచ్చేది దర్శకులు, నిర్మాతలు. వాళ్ళు వాళ్ళు తీసే సినిమా వ్యాపారం, మూడంత కోట్లు కోట్లు పెట్టి సినిమా తీస్తున్నారు. వాళ్ళు వాళ్ళు ఎవరిని పెట్టుకుని తీస్తే వాళ్ళ ఇష్టం. పలానా వాళ్ళని పెట్టుకుని తీయండి, పలానా పెట్టుకుని తీయద్దు అని అంటాకి మాకు అధికారం లేదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా ఒప్పుకోదు. కాబట్టి మా ఆ నిర్మాతకి, ఆ ప్రొడ్యూసర్కి, ఆ డైరెక్టర్కి ఎవరు అవసరమో వాళ్ళని పెట్టుకుని తీస్తారు సార్. అదే చెప్పాను, ప్రొడ్యూసర్ ఎవరు కావాలంటే వాళ్ళతో శ్రీ రెడ్డి గారు మాట్లాడారే 70% 75% ఉండాలని, దానికి మేమందరం కూడా తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. మన దీంట్లో తెలుగు వాళ్ళు కాకుండా ఎవరైనా ఉన్నారు చెప్పండి. ఇది ఇప్పుడు వేసింది కదా, మీకోసం వేసింది కదా, ఇదిగో ఇది పాది రెండే మూడు దాసరి చేతుల మీద విడిచి మాకు ఉంది సార్. ఇది తప్పని తెలుగు వాళ్ళే ఉండాలని మాకు ఉంది, కానీ మన రోడ్డు మీద పడిపోతే తెలుగు వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా భయపడతారేమో అని మా భయం తప్పితే, తెలుగుని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపు నుంచి తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం మేము. షూర్, చూడండి నేను తీసింది ఏదైనా సరే మన వాళ్ళే ఉంటారు, బయట వాళ్ళు ఎప్పుడూ లేరు. ఇక ముందు సార్, 4 నెలల క్రితం నేను ఇది విషయం మీద నేను ప్రెస్ అందరికీ చెప్పాను సార్. ఒక ఆర్టిస్ట్కి ప్రొడ్యూసర్కి మధ్యలో ఉండే వ్యక్తి వల్ల చెడిపోతుంది అని చెప్పి నేనే చెప్పాను సార్ ఆ విషయం 4 మంత్స్ బ్యాక్. ఆ విషయంలో నాకు కూడా బాధ ఉందండి. ఒకసారి మేము కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది, ఫర్దర్ కూడా దీన్ని కౌన్సిలింగ్ చేస్తాం. ఎక్కడ అవసరమైతే దాన్ని ఒక సమన్వయంతో దాన్ని హ్యాండిల్ చేస్తాం. ఖచ్చితంగా ఇవన్నీ కూడా సమన్వయంతో చేయాల్సిన అవసరం ఉంది. పాలకు
ఏమండి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టింది ఒక పర్టికులర్ విషయం మీద, విఆర్ డైవర్టింగ్ ఇట్ టు అదర్ ఇష్యూస్ విచ్ ఇస్ నాట్. ఎవరు నేనలే మా అంట. ఒక నిమిషం అండి, క్లియర్గా ఆ రోజు ప్రెస్ మీట్లో మా అసోసియేషన్ మహిళలు కూడా ఉన్నారు, చక్కగా మొత్తం యూట్యూబ్లో ఉంది. మీరు ఎక్కడన్నా కించపరిచినట్టు ఉంటే ఖచ్చితంగా తెలియజేయండి. ఒక విషయం, ఆ శివాజీ గారు ఎమోషనల్గా నేను మాట్లాడాను బాధతో అని చెప్పారు, దానికి పరిష్కారం కూడా అయిపోయింది. దయచేసి దీన్ని లెట్ అస్ నాట్ డీవియేట్ అండ్ డ్రాగ్ ద ఇష్యూ, బికాస్ సీరియస్ ప్రెస్ మీట్ వేర్ ది ఇండస్ట్రీ ఈస్ ఫార్మ్డ్ అ కమిటీ విత్ ది చేంబర్ హెడ్డింగ్ ది కమిటీ టువర్డ్ ద రిడ్రెసల్ ఆఫ్ దిస్ ఇష్యూస్. సో దిస్ ఈజ్ ఓన్లీ రిగార్డింగ్ దట్. అండ్ ఇందాక మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు క్లియర్గా వీ హ్యావ్ గివెన్ ఫుల్ access to the industry to Sri Reddy. It is over, there is no confusion about it. Why you want to drag it? సార్ నేను ఇక్కడికి వచ్చిన ప్రెస్ మీట్ అయిపోయింది సార్, మీరు ఏమంటే నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది సార్, అది మాట్లాడతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. లేదు లేదు, అప్పుడు వచ్చినాయి, అప్పుడు చేసాం, వచ్చిన కేసులు చేసాం. మాకు రెండు మూడు యూనియన్ల నుంచి కేసులు వచ్చినాయి, కేసులు వచ్చినాయి సాల్వ్ చేసాం. ప్రత్యూష కేసు కూడా మేమే టేకప్ చేసాం అప్పుడు. అప్పుడు ఎవరు కంప్లైంట్ ఇవ్వకపోయినా మేము చేసాం, మా పరిధిలో మేము చేసాం. తర్వాత కేసులు రాలేదు కాబట్టి మేము సైలెంట్ అయిపోయాం. లేకపోతే ఆయన ఎవరు అడిగారు ఆ కేసులు ఇప్పుడు ఇక్కడ, అందుకే 10 మంది బయట వాళ్ళు వేస్తాను దీంట్లో, 10 మంది లోపల వాళ్ళు, 10 మంది బయట వాళ్ళు. సో దీంట్లో ట్రాన్స్పరెన్సీ ఉండాలని, ఈ కమిటీ చేసేది ఏదైనా సరిగ్గా చేయాలనేది ఉద్దేశం. ఒక పెద్దవాళ్ళు వచ్చారు, పెద్దవాళ్ళు అయితే పెద్ద ఎక్కువ కాదు, చిన్నవాళ్ళు అయితే తక్కువ కాదు. ఎవరికైనా సమన్యాయమే ఉంటుంది, న్యాయం జరగడం కోసమే ఇలాంటి కమిటీలు వేసేది, ఆ న్యాయం జరుగుతుంది. అయితే అనుమానాలు అక్కడ ప్రతిదానికి మనం అనుమానిస్తూ కూర్చుంటే ఏ పని జరగదు. తర్వాత ఎవరో చెప్తే చేయాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి కొంత లేట్ అవుతుంది, కొన్ని సమస్యలు కొన్ని లేట్ అవుతాయి, కొన్ని ముందు అవుతూ ఉంటాయి. అంతే తప్ప దీంట్లో వేరే ఉద్దేశం ఏం లేదు. ఇవాళ చాంబర్ డిసిషన్ తీసుకుంది, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ శివాజీ గారు చెప్పినట్టు ఆ రోజు ఉన్న ఆవేశంలో ఆయన ఏదో తొందరపడ్డ, ఆయన కాదు ఆ అసోసియేషన్ తొందరపడింది ఆ రోజు చెప్పారు. అది ఇవాళ కాదు అని రిటర్న్ తీసుకున్నారు. ఇప్పుడు చాంబర్ అంతా ఇన్వాల్వ్ అయిపోయి కమిటీని వేద్దాం అనుకున్నారు. అదే కదా వాళ్ళు అడిగింది, ఉమెన్స్ ఆర్గనైజేషన్ అన్నారు ఇందాక మీరు, ఉమెన్ ఆర్గనైజేషన్ వాళ్ళంతా అడిగింది ఇదే, ఆ కమిటీ వేయాలని. ఆ కమిటీ వేస్తున్నారు, క్యాష్ కమిటీ ఏదో అంటారు దాన్ని, రిడ్రెసల్ కమిటీ సంథింగ్, అది వేస్తున్నారు. దాంట్లో ఎన్జిఓస్ ఉంటారు, లాయర్లు ఉంటారు, డాక్టర్లు ఉంటారు, బయట నుంచి 10 మంది ఉంటారు, ఇండస్ట్రీ నుంచి 10 మంది ఉంటారు, 20 మందితో చేస్తున్నారు. సో దాంతో ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అది ఇమ్మీడియట్గా ఎంత త్వరగా అంటే 3 డేస్ ఆర్ 4 డేస్ 5 డేస్ మ్యాక్సిమం రియల్ టైంలో చేస్తారు. అది చేసిన తర్వాత దానికి వెళ్తాయి కేసులన్నీ. ఇక మీదట ఇంకా కొన్ని ఉన్నాయి, అయ్యే కాదు ఇప్పుడు అడ్రస్ చేయాల్సిన ఇంకా ఉన్నాయి. యాక్చువల్గా మేము వాళ్ళు పెట్టేసి అంటే తొందరగా సాల్వ్ చేయాలి. రోజు ఇది పెద్ద న్యూసెన్స్ లాగా తయారవుతుంది కాబట్టి మనం మాట్లాడదాం, ముందు ఇది తెరవేద్దాం, తర్వాత సాల్వ్ చేద్దాం అని చెప్పి వాళ్ళు మీటింగ్ పెట్టాము. అందుకని ఊరికే మనం ప్రశ్నలు అడుగుతుంటే మీరు ఎంతసేపు అడిగినా మేము అంతసేపు చెప్పగలం, చెప్పలేమని కాదు, బట్ లెట్ అస్ నాట్ ప్రొలాంగ్ ఇట్. దీనికి మేము ఒక 4-5 రోజుల్లో సాల్వ్ చేయలేకపోతే మీరు ఎన్ని అడగండి, ఆ రోజు వచ్చి కూర్చుంటాం, ఎన్ని ఎంతసేపు అయినా కానీ సమాధానం చెప్తానని మేము రెడీగా ఉంటాం. థ్యాంక్ యూ.